हाय फ्रेंड्स, वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस चाला सिंपल बिजनेस अन्नमाट। ई बिजनेस गुरिंची तेलमन वाळ्ळैते उंडरु, अलागे ई फुड नी टेस्ट चेयनि वाळ्ळु उंडरु। अंटे मीकु अर्थमैपोयि उंटुंदि, इदि ओक फुड ऐटम की संबंधिंचिनटुवंटि बिजनेस अनेसि। सो आ बिजनेस एंटि, बिजनेस की कावाल्सिनटुवंटि मिशनरी एंटि, असलु बिजनेस नि एट्ला डिफरेंट गा लेटेस्ट टेक्नालजी यूज चेसि मनं स्टार्ट चेयालनेदि ई वीडियोलो मीरु तेलुसुकुंटारु। सो फ्रेंड्स, आ बिजनेस एंटि अंटे పానీపూరీ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. సో చాలామంది అనుకుంటుంటారు ఈ పానీపూరి మండలంలో రోడ్ సైడ్ ఇట్లా పెట్టేది అనేసి. సో అది వదిలేసేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆటోమేటిక్గా మీకు పానీపూరి డిస్పెన్సివ్ చేస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 10 ఫ్లేవర్స్ వరకు ఉంటాయన్నమాట. మీరు కొన్ని ఫ్లేవర్స్ మాత్రమే టేస్ట్ అనేది చూసి ఉంటారు. సో ఈ పానీపూరి డిస్పెన్సర్ ద్వారా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ పానీ అనేది మీకు పానీపూరిలో ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా ఫిల్ అవుతుంది అనమాట. హైజెనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రోడక్ట్ని హైజెనిక్గా వాడాలి అని చూస్తూ ఉంటారు. సో ఈ పానీపూరిలో వాటర్ అనేది చాలా వరకు ఏంటంటే ఇలా గ్లాస్ తీసుకొని గరిట తీసుకొని ఇలా తిప్పి ఒక నీట్నెస్ అనేది లేకుండా కస్టమర్కి సర్వ్ అనేది చేస్తూ ఉంటారు. కానీ మనమే జస్ట్ ప్లేట్లో పెట్టుకొని పానీపూరి వెళ్ళేసి ఈ మిషన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలా ప్లేస్ చేస్తే చాలన్నమాట. సెన్సార్ ద్వారా మీకు పానీపూరి అనేది డెలివరీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు పానీపూరి పానీ డిస్పెన్సర్ చేసేటటువంటి మిషన్స్ అనేది డిఫరెంట్ లొకేషన్స్లో, అంటే పెద్ద మాల్స్ దగ్గర, అలాగే చిన్న చిన్న షాప్స్ దగ్గర, ఈవినింగ్ టైమ్స్లో హోటల్స్కి ఫ్రంట్ సైడ్ అట్రాక్షన్గా పెట్టచ్చు అనమాట. చాలా అట్రాక్షన్గా ఉంటుంది మిషన్ అనేది. స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. సో ఇదే వచ్చేసి పానీపూరి మిషన్ అనమాట. ఇది వచ్చేసి పానీని డిస్పెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ సెన్సార్తో ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి పానీపూరిని అనేది కస్టమర్కి హైజెనిక్గా డెలివరీ అనేది చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీడియోను ఒకసారి గమనించండి. సో ఈ విధంగా మీకు పానీపూరి అనేది డిస్పెన్సివ్ అవుతుంది, హైజెనిక్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ నాజిల్ ఏదైతే ఉందో ఆ నాజిల్ దగ్గర ఇలా పానీపూరిని ప్లేస్ చేస్తే చాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది మీకు పానీపూరిలో ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. సో 3 నాజిల్స్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే మనం రెగ్యులర్గా డైలీ ఒక్కొక్క ఫ్లేవర్ని అనేది దాంట్లో ఇన్స్టాల్ అనేది చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఈ పానీపూరి బిజినెస్ ద్వారా మీకు ఐడియా ఉంటుంది, పానీపూరి ఒక లొకేషన్లో ఉంటే ఎంత డిమాండ్ అనేది ఉంటుందో, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా పానీపూరిని పర్చేస్ చేస్తారనేది. సో ఈ పానీపూరి మిషన్ ద్వారా మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి, హైజెనిక్గా ఉంటుంది కాబట్టి, ఎక్కువగా ప్రొఫెషనల్గా మీకు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది తినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. చాలామంది నీట్నెస్ లేక అది తినాలని ఉన్నా, ఒకవేళ తినడానికి అక్కడికి వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి తినలేకపోయి రిటర్న్ అవ్వడం కూడా జరుగుతుంది, లేదా ఆ టేస్ట్కి ఖచ్చితంగా తినేస్తారనమాట. సో అటువంటి ఐటెంని మనం హైజెనిక్గా ఈ విధంగా సెన్సార్ ద్వారా వర్క్ అయ్యేటటువంటి పానీపూరి మిషన్ ద్వారా మీరు మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ బిజినెస్కి ఎక్కువ స్పేస్ అనేది కూడా అవసరం లేదు, చాలా ఈజీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ పానీపూరి మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా ఆటోమేటిక్ పానీపూరి పానీ డిస్పెన్సివ్ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికి కానీ ఈ పానీపూరి మిషన్ కావాలి అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ నుంచి ఈ పానీపూరి మిషన్స్ని అనేది మేకింగ్ అనేది చేస్తుంది. సో ఈ మిషన్తో పాటు మీకు పానీపూరికి అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పానీపూరి మిషన్ని కూడా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు సెండ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు పానీపూరి మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు, ఫ్లేవర్స్ని కూడా డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టలేషన్ విషయానికి వస్తే చాలా సింపుల్ అనమాట, దీనికి ఎటువంటి టెక్నీషియన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా ఆల్రెడీ అంతా ఫిట్టింగ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ పానీపూరి మిషన్ ద్వారా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ పానీపూరి మిషన్స్ ప్రైస్ వచ్చేసి మీకు 30,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో ఉన్నాయన్నమాట. సో నాజిల్స్ని బేస్ చేసుకొని ఈ మిషన్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే మిషన్కి జిఎస్టీ 18% అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే 2 పే ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్ట్లో మీరు పే చేసి మిషన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవర్ చేసి జై హింద్.